Andariki Namaskaram. Nenu mi Dr. Ashok Kumar Manchina, co-founder and managing director of Eledent Hospitals, Hyderabad. Maaku Kukatpally Mariyu Kondapurlo branches kalavu. Ee roju cheptukune topic enti anante manam ippati varaku dental implants enduku vadali, dental implants price enduku different ga untundi, Cook Dental Hospital lo Cook Tirga price enduku untundi. So vaati valla upayogalu ivanni kuda manam maatladukunnam. Aithe ee roju dental implants gurinchi cheptanu kaani koncham advanced level video cheptanu annattu. Aithe చాలా మంది అడుగుతారు కొంతమంది దగ్గర ఫుల్ మౌత్ టీత్ పెట్టించుకున్నాము మాకు తక్కువలో అయిపోయింది కొంతమంది చాలా మంచి ట్రీట్మెంట్ చేయించుకున్నారు వాళ్ళకి చాలా ఎక్కువ అయ్యింది ఎందుకు సార్ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క తీరుగా అంత డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది సార్ అని చెప్పేసి అడుగుతారు అయితే ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేటివి నేను చెప్తాను ఈ రోజు మీరు జాగృతగా వినండి నెంబర్ 1 ఫస్ట్ నార్మల్ దానికి ఈ హై లెవెల్ ట్రీట్మెంట్ కి అడ్వాన్స్డ్ లెవెల్ ట్రీట్మెంట్ కి డిఫరెన్సెస్ ఏంటి అనంటే నెంబర్ 1 ఫస్ట్ పేషెంట్ కి 3D CBCT ఎక్స్‌రే తీసుకుంటాం నెంబర్ 2 పేషెంట్ కి ఇంట్రాఓరల్ స్కానింగ్ చేస్తాం అంటే లోపల ఉన్న ఓరల్ స్ట్రక్చర్స్ అన్ని కూడా డిజిటల్ పద్ధతిలో స్కాన్ చేసుకుంటాం నెంబర్ 3 సర్జికల్ ప్రొఫైల్ అంటే బీపీ గాని ఆ తర్వాత డయాబెటిస్ ఉన్నాయా లేదంటే హార్ట్ డిసీజ్ ఉన్నాయా లేదంటే ఎలర్జీస్ ఉన్నాయా అలాంటిది బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం అలాంటి సర్జికల్ ప్రొఫైల్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత మనం తీసిన CBCT ని ఆ తర్వాత స్కానింగ్ ని రెండిటిని మర్జ్ చేస్తాం మర్జ్ చేసిన తర్వాత బోను ప్రాపర్ గా ఎక్కడెక్కడ ఎంత డయామీటర్ ఉంది ఎక్కడెక్కడ ఎంత సైజ్ ఇంప్లాంట్ వస్తుంది అని చెప్పేసి కంప్యూటర్ డిజైన్ చేస్తుంది డిజైన్ చేసిన తర్వాత ఒక సర్జికల్ గైడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ సర్జికల్ గైడ్ ని మనం నోట్లో పెట్టిన తర్వాత ఏ రకమైన ఇన్సిషన్ లేకుండా అంటే బ్లేడ్ పద్ధతి ఉపయోగించకుండా డైరెక్ట్ హోల్స్ ద్వారానే సర్జికల్ గైడ్స్ కు ఒక హోల్స్ ఉంటాయి ఎందుకు అదే ప్లేస్ లో మనం ఇంప్లాంట్ చేయాలని చెప్పేసి సో దానికి ఒక సెపరేట్ కిట్ ఉంటుంది అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఇంప్లాంట్ గైడెడ్ కిట్ అని ఉంటుంది సో ఆ కిట్ ద్వారా వాటికి తయారు చేయబడ్డ ప్రత్యేకమైన డ్రిల్స్ ద్వారా మనం ఇంప్లాంట్స్ వేసినట్లయితే ఇలాంటి సిచువేషన్ లో మనం బ్లేడ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు కుట్లు వాడాల్సిన అవసరం లేదు అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా తొందరగా అయిపోతుంది అండ్ 100% పర్సిషన్ అనేది ఉంటుంది సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది పేషెంట్ కి ఎలాంటి నొప్పి గాని పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ గాని ఎలాంటి ఇబ్బందులు గాని ఉండవు అండ్ టైం కూడా చాలా తక్కువ టైం లో అయిపోతుంది అండ్ డెంటల్ హాస్పిటల్ కి రావాల్సిన విజిట్స్ కూడా చాలా తక్కువ అయిపోతాయి ఇది ఇది ఒక కారణం మనకు వేరే నార్మల్ కన్వెన్షనల్ గా ఇంప్లాంట్ లేయించుకోవడము సర్జికల్ గైడ్ ఉపయోగించి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ కిట్ యూస్ చేసి వాడిన దానికి ఇది ఒక నెంబర్ 1 కారణం అంటే సర్జికల్ గైడ్ ఉపయోగించి అడ్వాన్స్డ్ లెవెల్ ఇంప్లాంట్ కిట్ వాడడం వల్ల కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది ఒక పాయింట్ నెంబర్ 2 ఏ రకమైన ఇంప్లాంట్లు వేస్తున్నాం మనము ఇజ్రాయెల్ ఇంప్లాంట్ వేస్తున్నామా లేదంటే కొరియన్ ఇంప్లాంట్స్ వేస్తున్నామా లేదంటే యుఎస్ బేస్డ్ ఇంప్లాంట్స్ వేస్తున్నామా అనేది ఒకటి సో ఎప్పుడైనా యుఎస్ బేస్డ్ ఇంప్లాంట్స్ అనేటివి చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి ఎందుకు అనంటే వీటికుండే ప్రత్యేకమైన డిజైన్ గాని వీటికుండే ప్రత్యేకమైన కోటింగ్ గాని ఇది బ్లడ్ లోపల ఎముక లోపల బ్లడ్ తో అనుసంధానమయ్యే ప్రక్రియ గాని డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి వీటికి ప్రైస్ అనేది ఎక్స్‌పెన్సివ్ గా ఉంటుంది ఇలాంటి వాడినట్లయితే వాటి యొక్క మన్నిక కూడా చాలా కాలం నిలబడి ఉంటుంది ఆ తర్వాత వాటికి వాడే కాంపోనెంట్స్ అంటే ఇంప్లాంట్ బోన్ లోపల ఇస్తాం కానీ టీత్ బట్టేటప్పుడు ప్రోస్థెటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నట్టు ఆ ప్రోస్థెటిక్ కాంపోనెంట్స్ కూడా డిఫరెంట్ గా సైజెస్ గాని డిఫరెంట్ క్వాలిటీస్ గాని ఉంటాయి అన్నట్టు సో అక్కడ ఒక పాయింట్ దగ్గర మనకి అమౌంట్ అనేది వేరీ అవుతుంది నెంబర్ 3 పెట్టుకునే క్వాలిటీ ఆఫ్ టీత్ అన్నట్టు అంటే కొంతమంది స్క్రూ రిటైన్డ్ టీత్ వాడతారు కొంతమంది DMLS సిమెంట్ రిటైన్డ్ టీత్ వాడతారు కొంతమంది జర్కోనియా స్క్రూ రిటైన్డ్ టీత్ వాడతారు కొంతమంది జర్కోనియా బ్రిడ్జెస్ వాడతారు సో ఇలా టీత్ వాడేటప్పుడు కూడా ఈ యొక్క ప్రైస్ అనేది వేరీ ఉంటుంది నెంబర్ 1 సర్జికల్ గైడ్ యూస్ చేయడం వల్ల నెంబర్ 2 ఇంప్లాంట్స్ వాడే ఏ కంపెనీ ఇంప్లాంట్స్ వాడుతున్నాం అనే దాని వల్ల నెంబర్ 3 ప్రోస్థెటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి ఆ కాంపోనెంట్స్ వాడే వాటి వల్ల నెంబర్ 4 మనం ఏ రకమైన టీత్ వాడుతున్నాము అనే దాని వల్ల ప్రైస్ అనేది వేరీ అవుతుందన్నట్టు అయితే ఎవరైతే ఆర్థికంగా పెట్టుకోగలుగుతాం డబ్బులు అన్న వాళ్ళు మాత్రం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఇంప్లాంట్స్ యొక్క మన్నిక గాని టీత్ యొక్క మన్నిక గాని చాలా కాలం నిలబడి ఉంటుంది థాంక్యూ ఐ యామ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచనా ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్